లాట్ దేవునికి మహిమ గాక ఈ సమయంలో కీర్తనలు పదవ కీర్తన మొదటి రెండు వచనాలు చదువుతున్నాను దయచేసి గమనించండి యోహోవా నీవెందుకు దూరముగా నిలుచున్నావు ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని ఒడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక ఏ మ్యాన్ చూడండి ప్రియుల దావీదు మహారాజు తను చేస్తున్న ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటంటే దేవా నీవెందుకు నాకు దూరముగా ఉన్నావు సో దావీదు జీవితంలో దేవుడు దూరముగా ఉన్నట్టు లేక దేవుడు మర్చిపోయినట్టు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నట్టు అలాంటి అనుభూతి అతనికి ఎదురైనట్టున్నది కొన్ని కొన్నిసార్లు మరి మనకు కూడా అలాంటి అనుభూతి ఎదురవుతుంటుంది దేవా నువ్వు ఎక్కడున్నావు ఉంటే ఎందుకు నాకు ఈ కష్టాలు అని కొన్నిసార్లు కష్టాలను అన్నిటిని చూసినప్పుడు ఎంతో బాధపడుతుంటాం కొన్నిసార్లు అయినవారు దూరం అయిపోయినప్పుడు ఆఫీసులో కానీ లేకపోతే మన కుటుంబ వ్యవస్థలో కానీ కొన్ని కష్టాలు మీకు ఎదురైనప్పుడు చాలా బాధపడతారు ఎందుకు ఈ కష్టాలన్నీ నాకే రావాలా అని అయితే ఆయన కూడా అంటున్నాడు ఏంటంటే ఆపత్కాలంలో ఎందుకు దాగి ఉన్నావు ఎందుకంటే ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నావు అని తను ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట గమనించండి దేవుడు ఎప్పుడు మనకి దూరంగా ఉండడు మన మనసే కొన్నిసార్లు అలా అనిపిస్తుంది దేవుడు ఎప్పుడు దూరంగా ఉన్నాడు ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏముంటుందంటే మునుపు మనమాట దూరస్తుల మాట మునుపు మనము దూరస్తుల మాట చూడండి ఎపిఎస్సులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పన్నెండో వాక్యం ఆ కాలమందు ఇస్రాయిలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకుని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు ఆమె చూడండి ఇప్పుడు మనము దేవునికి దూరస్థులము కాదు దేవునికి మనం సమీపస్థులం ఒక రకంగా చెప్పాలంటే అదే పెసి పత్రికలో ఏమంటాడంటే మనం ఒక కుటుంబం అంటాడు చూడండి ఇక్కడ పద్నాలుగవ వచనం మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం అంటే ఈ హేతువు చేత పరలోకమునందున్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో చూసారా హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతీ కుటుంబం పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటే మనం ఎవరం ఆయన ఇంటి వారం ప్రైజ్ ద లాట్ పాలోలు అంటారు కదా మా ఇంటి పేరటైనా అంటాం ఆయన మా ఇంటి పేరటైనా అండి అంటాం కదా అలాగే మనము దేవుని ఇంటి వారలం అన్నమాట దేవునికి స్తోత్రం మనం దూరస్థులం కాదు మనం ఆయనకి సబీపస్తులం ప్రైజ్ గాడ్ మరి మన ఇంటి పేరటి వారు ఎవరైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు అనుకోండి ఆయన మా ఇంటి పేరు అయినండి ఆయన ఎప్పుడు చూడకపోయినా ఆయన పేరు మనం చెప్పుకుంటుంటాం సో మనం ఎవరు దేవుని ఇంటి వారం దేవునికి స్తోత్రం చూడండి యేసు ప్రభు యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు దూరం అయిన వారు దగ్గర అయ్యారు దగ్గర అయిన వారు దూరం అయ్యారు దూరస్తులేమో సమీపస్తులు అయ్యారు సమీపస్తులేమో దూరస్తులు ప్రైస్ ప్రైస్గా ఎవరు సమీపస్తులు ఇజ్రాయేలీలు సమీపస్తులు యాక్చువల్ ఇస్రాయల్ వారి ఇంటికే వచ్చాడు ఆయన ఇస్రాయేల్ ఇంటికి ఆయన వస్తే ఇస్రాయేలీలు ఏం చేశారంటే ఆయన్ని చోట అంటాడు కదా నేను ప్రేమించిన వారి ఇంటికి నేను వెళ్ళగా వారు నాకు చేసిన గాయాలు ఇంట్లో గాయాలు చేశారు అంటే సమీపస్తులే బంధువులే చుట్టాలే అంటే ఓన్ పీపులే దగ్గరలే దూరం అయ్యారు దూరములైన మనము ఆయనకి దగ్గర అయ్యాం మనం ఆయన వాళ్ళు అయ్యాం అన్నమాట సో ఇప్పుడు నువ్వు ఆయన ఇంటికి చెందిన వాడవు ఆయన ఇంటికి చెందిన దానవు ఏమైంది నీకు బంధువులు లేకపోయినా ఏమి ఆధారపడద్దు ఏ ఉంటే కొండంత బలం ఏ ఉంటే అన్నీ ఉన్నట్టే ఏమైంది దేవునికి స్తోత్రం ఈ హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు నాకు ఎవ్వరు లేరు ఒంటరిగా వచ్చాను అబ్రహం కూడా ఒంటరిగా వచ్చాడు సో ఏసఐ ఉంటే ఏసై నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కువ శాతం ఏసై నమ్ముకున్న వారే ఉన్నారు వాళ్ళంతా మన బంధువులే ప్రైజ్ అలా అందుకని మనకు దేవుడు దూరస్తుడు కాదు ఆయన మనకి సమీపస్తుడు మనం ఒక ఇంటివారు ఏమైంది So enjoy. God bless you. Amen.